సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేసేకుంటా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాబీ లాష్లీ వచ్చినారు రింగ్లో. అండ్ గైస్, మనకి ఈరోజు రా స్టార్టింగ్లోనే బాబీ లాష్లీ వర్సెస్ షేమస్ మధ్యల ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడని దొరికి. అండ్ గైస్, ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్, ఈ మ్యాచ్ బాగానే జరుగుతుంటాయి. కానీ గైస్, ఈ మ్యాచ్ మధ్యలో ది హార్డ్ బిజినెస్ అంటే సాడిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ వచ్చినారు. అండ్ గైస్, వాళ్ళు ఈ మ్యాచ్ మధ్యలో ఒక టైప్లో బాబీ లాష్లీ కొంచెం ఇంటర్వ్యూ చేసినారు అండ్ షేమస్కి ఇంటర్వ్యూ చేస్తుంటారు. అండ్ గైస్ చూడండి, వాళ్ళు బాబీ లాష్లీకి హెల్ప్ చేయడానికి వచ్చినారు కానీ వాళ్ళు ఇండైరెక్ట్లీ బాబీ లాష్లీకి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో గైస్, అందుకని బాబీ లాష్లీ కొంచెం నచ్చలేదు. అండ్ గైస్, అంతేకాదు రెఫరీ చూడకుండా షెల్టన్ బెంజమిన్ అటాక్ చేసినారు షేమస్ పైన. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్, ఈ మ్యాచ్ లో బాబీ లాష్లీ ఫైనలీ షేమస్ కి హార్ట్ లాక్ లో లాక్ చేసినారు అండ్ షేమస్ ట్యాప్ అవుట్ చేసినారు. అండ్ గైస్, ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు బాబీ లాష్లీ. కానీ గైస్, ఈ మ్యాచ్ అయిపోగానే సాడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ షేమస్ పైన అటాక్ చేస్తుంటారు, రింగ్ బయట వాళ్ళు అటాక్ చేస్తుంటారు. సో గైస్, అప్పుడే షేమస్ కి సేవ్ చేయడానికి డ్రూ మ్యాక్ఇంటైర్ వచ్చినారు. అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ వచ్చి షెల్టన్ బెంజమిన్ పైన అండ్ సాడ్రిక్ అలెగ్జాండర్ పైన అటాక్ చేసినారు. అండ్ గైస్, అంతేకాదు డ్రూ మ్యాక్ఇంటైర్ రింగ్ లో వచ్చినారు, అంటే బాబీ లాష్లీ రింగ్ లో ఉంటారు. సో డ్రూ మ్యాక్ఇంటైర్ రింగ్ లో వచ్చి ఫేస్ టు ఫేస్ నిలబడిపోయినారు బాబీ లాష్లీ ముందు. అండ్ గైస్, అందుకే డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమన్నారు అంటే నీలో దమ్ము ఉంటే రా ఇప్పుడే ఫైట్ చేసుకుందాం చూసుకుందామని డ్రూ మ్యాక్ఇంటైర్ చెప్పినారు. అండ్ గైస్, అంతేగా డ్రూ మ్యాక్ఇంటైర్ చాలా గలీజ్ గా తిట్టినారు బాబీ లాష్లీకి. సో చూడండి, అంటే ఆల్మోస్ట్ బాబీ లాష్లీ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో ఈరోజు రా స్టార్టింగ్ లో జబర్దస్త్ బ్రాల్ జరుగుతుండే. కానీ ఎంవిపి ఆపేసినారు, అంటే డ్రూ మ్యాక్ఇంటైర్ తిడుతూ ఉంటారు బాబీ లాష్లీకి, దమ్ముంటారా చూసుకుందామని ఛాలెంజ్ చేసినారు తిట్టినారు. సో గైస్, అప్పుడు అంటే బాబీ లాష్లీ కోపం వచ్చింది, బట్ ఎంవిపి ఇప్పుడే ఫైట్ చేయకు రసల్మేనియా లో చూసుకుందామని ఎంవిపి చెప్పినారు బాబీ లాష్లీకి. అండ్ ఎంవిపి బాబీ లాష్లీ కొంచెం కూల్ చేసి రింగ్ బయట పంపించేసినారు. అండ్ గైస్, ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. కానీ గైస్, మనకి బ్యాక్ స్టేజ్ బాబీ లాష్లీ అండ్ ఎంవిపి కనిపించినారు. అండ్ బాబీ లాష్లీ మనకు కొంచెం కోపంలో కనిపించినారు. సో గైస్, అప్పుడే అక్కడ సాడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ వచ్చినారు. సో గైస్, అప్పుడే బాబీ లాష్లీ చెప్పినారు, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచినారు రింగ్ సైడ్, నా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అసలు మీరు ఎందుకు వచ్చినారు రింగ్ సైడ్ అని బాబీ లాష్లీ అడిగినారు. సో గైస్, అప్పుడే సాడ్రిక్ అలెగ్జాండర్ చెప్పినారు, మనం హార్ట్ బిజినెస్, మనం ఒక టీము, సో అందుకనే మేము రింగ్ సైడ్ వచ్చినామని సాడ్రిక్ అలెగ్జాండర్ చెప్పినారు. సో గైస్, అప్పుడే బాబీ లాష్లీ చెప్పినారు, నేను వన్ ఆన్ వన్ ఫైట్ చేస్తున్నప్పుడు మీరు అసలు రాకూడదు రింగ్ సైడ్ అని బాబీ లాష్లీ కోపం చేస్తుంటారు. సో గైస్, అప్పుడే ఎంవిపి చెప్పినారు, ఒక నిమిషం బాగా డీల్ చేస్తాను చెప్పినారు. అండ్ గైస్, ఎంవిపి ఏమన్నారంటే సాడ్రిక్ అలెగ్జాండర్ కి అండ్ షెల్టన్ బెంజమిన్ చాలా క్లియర్ చెప్పినారు, చూడండి మీరు బాబీ లాష్లీ పరువు తీసినారు, ఎందుకంటే బాబీ లాష్లీ వన్ ఆన్ వన్ మ్యాచ్ లో షేమస్ తో ఫైట్ చేస్తున్నాడు అండ్ అలాంటప్పుడు మీరు మ్యాచ్ మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసినారు. సో దీని అర్థమైంది అంటే అందరు ఏమనుకుంటారు అంటే బాబీ లాష్లీ సింగిల్ గా ఫైట్ చేయలేడు, బాబీ లాష్లీ షేమస్ కి ఓడిపియలేడు, సో అందుకనే బాబీ లాష్లీ షెల్టన్ బెంజమిన్ అండ్ సాడ్రిక్ అలెగ్జాండర్ హెల్ప్ తీసుకున్నాడు అని అందరు ఇలా అనుకుంటారు. సో మీరు పరువు తీసినారు బాబీ లాష్లీ అని ఎంవిపి చెప్పినారు. అండ్ గైస్, ఎంవిపి ఏమన్నారు అంటే మీరు లాస్ట్ వీక్ రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఓడిపోయినారు, అర్థమైందా, సో మీరు ఫస్ట్ మీ టైటిల్స్ పైన ఫోకస్ చేయండి అని ఒక టైప్లో ఎంవిపి చెప్పినారు సాడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ కి. అండ్ గైస్, ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రా ఉమెన్స్ ఛాంపియన్ ఆస్కా వర్సెస్ పేటన్ రాయ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడు. అండ్ గైస్, ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్, అసల్లో ఈరోజు మనకి రాలో ఈ మ్యాచ్ ఎందుకు చూడొకిందంటే లాస్ట్ వీక్ రా అయిపోగానే రా టాక్ షోలో పేటన్ రాయ్స్ ఛాలెంజ్ చేసినారు ఆస్కాకి. సో గైస్, అందుకనే మనకి ఈరోజు రాలో ఆస్కా వర్సెస్ పేటన్ రాయ్స్ మధ్యలో ఒక మంచి వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడు దొరికింది. అండ్ గైస్, ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, పేటన్ రాయ్స్ బాగానే టక్కర్ ఇచ్చినారు ఆస్కాకి. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు ఆస్కా. కానీ గైస్, ఈ మ్యాచ్ అయిపోగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది రియా రిప్లీ. గైస్, ఫైనల్లీ ఈ రోజు రా లో రియా రిప్లీ డెబ్యూ చేసినారు. అండ్ గైస్, రియా రిప్లీ రింగ్ లో వచ్చి చెప్పినారు, చూడు ఆస్కా, నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా మంచి పేరు సంపాదించిన, చాలా మంచి ఛాంపియన్, చాలా జబర్దస్త్ రెస్లర్ అని ఫస్ట్ రియా రిప్లీ ఆస్కా గురించి గొప్ప మాట్లాడినారు. అండ్ గైస్, దాని తర్వాత రియా రిప్లీ ఏమన్నారంటే ఒక 2 weeks బ్యాక్ షార్లెట్ ఫ్లేర్ నీకు ఛాలెంజ్ చేసింది, అండ్ షార్లెట్ ఫ్లేర్ నీకు ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు రికవర్ అవుతున్నావు అండ్ ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ రికవర్ అవుతుంది, సో అందుకనే నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నానని రియా రిప్లీ ఛాలెంజ్ చేసినారు ఆస్కాకి. అండ్ గైస్, అందుకే రియా రిప్లీ ఏమన్నారంటే రస్సెల్ మేనియాలో నేను నీతో ఫైట్ చేస్తాను ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ అని రియా రిప్లీ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ఆస్కాకి. సో గైస్, అప్పుడే ఆస్కా చెప్పినారు, చూడు రియా రిప్లీ, యూఆర్ నాట్ రెడీ ఫర్ ఆస్కా, నువ్వు నా కోసం రెడీ లేవని ఫస్ట్ ఆస్కా చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇమీడియట్లీ ఆస్కా రియా రిప్లీ చేసిన ఛాలెంజ్ కి అక్సెప్ట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి రస్సెల్ మేనియాలో రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం రియా రిప్లీ వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక షాందార్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది.
సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. అండ్ గైస్ ఆడమ్ పియర్స్ డ్రూ మ్యాకింటైర్ కు క్వశ్చన్ అడిగినారు. అండ్ అది ఏంటంటే, డ్రూ మ్యాకింటైర్ నువ్వు నిన్న షేమస్ తో ఫైట్ చేసినావు అండ్ మీ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే, కానీ ఈ రోజు నువ్వు షేమస్ కి కాపాడడానికి ఎందుకు వెళ్ళినావు అని ఆడమ్ పియర్స్ డ్రూ మ్యాకింటైర్ అడిగినప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఆన్సర్ ఇచ్చినారు, చూడండి మేము నిన్న అని కాదు, మేము ఒక 3 వీక్స్ నుంచి కంటిన్యూ ఫైట్ చేస్తున్నాం, మేము చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తున్నాము, దాంట్లో నో డౌట్, కానీ ఎంతైనా షేమస్ నా ఫ్రెండ్స్, అందుకనే వెళ్ళినాను అంటే నాకు మంచిగా అనిపించలేదు వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు, సో అందుకనే నేను షేమస్ కాపాడినానని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ఆడమ్ పియర్స్ చెప్పినారు, చూడు షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ ఒక మ్యాచ్ కోసం డిమాండ్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఈ రోజు నీతో 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ తో ఫైట్ చేస్తారంట. సో ఆ మ్యాచ్ కన్ఫర్మ్ చేసే ముందు ఒక్కసారి నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను, సో అందుకని నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నానని ఆడమ్ పియర్స్ చెప్పినారు. సో గైస్ అప్పుడే డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, సరే నేను ఈరోజు షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ తో 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ లో ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాను, కానీ ఒకవేళ నేను ఈ మ్యాచ్ గెలిస్తే రస్సల్ మేనియాలు, అంటే రస్సల్ మేనియా మ్యాచ్ ఉంది కదా బాబీ లాషీతో, సో ఆ మ్యాచ్ మధ్యలో వాళ్ళు రావద్దు, అంటే నువ్వు వాళ్ళని రింగ్ సైడ్కి వెళ్ళి బ్యాన్ చేసి ఆ మ్యాచ్ కోసం, ఒకవేళ నేను ఈ రోజు ఈ 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ లో గెలిస్తే అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఆడమ్ పియర్స్ కి. అండ్ ఆడమ్ పియర్స్ ఓకే అన్నారు. అండ్ గైస్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద మిస్ అండ్ జాన్ మోరిసన్ ది ద మిస్ టీవీ షో చూడని దొరికినాడు. కదా ఈ షో స్టార్టింగ్లోనే ద మిస్ చెప్పినారు, ఫస్ట్ నేను రస్సల్ మేనియా గురించి మాట్లాడే ముందు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను, అండ్ అది ఏంటంటే నేను కొన్ని వీక్స్ నుంచి, నేను కొన్ని వారాల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్, నా లైఫ్లో చాలా బాధలు వచ్చినాయి, కానీ అంతలోనే నా లైఫ్లో ఎంటర్ అయిపోయింది డేమియన్ ప్రిస్ట్ అండ్ ఎస్పెషల్లీ బ్యాడ్ బనీది. సో బ్యాడ్ బనీ అసలు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు నీ సింగింగ్ కెరియర్లో నువ్వు ఒక పెద్ద స్టార్వి కావచ్చు, నువ్వు సింగింగ్ ఇండస్ట్రీలో నువ్వు ఒక పెద్ద స్టార్వి కావచ్చు, బట్ ఇది డబ్ల్యూడబ్ల్యూ, అర్థమైంది, ఇది మా షో, ఇక్కడ నువ్వు పెద్ద స్టార్వి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, నీకు డబ్ల్యూడబ్ల్యూలో ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ గురించి పిలిచినారు, సో నువ్వు పాట పాడి వెళ్ళిపోవాలి, బట్ నువ్వు సింగింగ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండిపోయినావు, అంటే డేమియన్ ప్రిస్ట్ తోకా పట్టుకొని మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో తిరుగుతున్నావు, బ్యాక్ స్టేజ్ మొత్తం నువ్వే కనిపిస్తున్నావు అని ద మిస్ చెప్పినారు. అందుకే సంతకా ద మిస్ ఏమన్నారు అంటే, చూడు బ్యాడ్ బనీ అసలు ఏమనుకుంటున్నావు, అంటే నువ్వు నా గురించి అసలు ఏమనుకుంటున్నావు, నేను 2 times గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ని, ఈ మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో ఎవరు 2 times గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కాలేదు, నేనే ఫస్ట్, మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో నేనే ఫస్ట్ 2 times గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ని. అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూలో జాన్ సీనా, బ్రాక్ లెస్నర్ అండ్ ది రెడ్ మ్యాన్ ది అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్స్ ఇప్పటి వరకు డబ్ల్యూడబ్ల్యూలో 2 times గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కాలేదు, సో నేను అంత పెద్ద సూపర్ స్టార్ని, అర్థమైంది అసలు నా గురించి ఏమనుకుంటున్నావు అని ద మిస్ చెప్పినారు. అండ్ గైస్ అంతేగా దాని తర్వాత ద మిస్ అక్కడ స్క్రీన్లో న్యూ రెసల్మేనియా పోస్టర్ చూపించినారు. అండ్ గైస్ ఆ పోస్టర్లో బ్యాడ్ బనీ ఉన్నారు. సో ద మిస్ ఏమన్నారంటే, మేము చాలా పెద్ద సూపర్ స్టార్, అంటే జాన్ మోరిసన్ చాలా పెద్ద సూపర్ స్టార్, నేను చాలా పెద్ద సూపర్ స్టార్, మేము ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద టైటిల్స్ గెలిచినాం, కానీ మా ఫోటో లేదు ఆ పోస్టర్లో, రెసల్మేనియా పోస్టర్లో మా ఫోటో లేదు, బట్ బ్యాడ్ బనీ ఫోటో ఉంది అని ద మిస్ చెప్పినారు. అండ్ గైస్ దాని తర్వాత ద మిస్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు బ్యాడ్ బనీకి. అవును, ద మిస్ ఏమన్నారంటే, బ్యాడ్ బనీ నేను నీకు రెసల్మేనియాలో చూసుకుంటానని ద మిస్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు బ్యాడ్ బనీకి. అండ్ గాయస్ దాని తర్వాత ద మిస్ ఏమన్నారంటే, చూడు బ్యాడ్ బనీ ఇప్పుడు నేను జెఫార్డ్తో ఫైట్ చేయబోతున్నాను, అండ్ ఈ ఫైట్ ఈ మ్యాచ్ చూసిన తర్వాత నీకు అర్థమైపోతాను నా గురించి అని ద మిస్ చెప్పినారు. సో గైస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది జెఫార్డ్ది. అండ్ గైస్ జెఫార్డ్ రింగ్లో వచ్చి చెప్పినారు, చూడు మిస్, నీలో దమ్ ఉంటే నువ్వు సింగిల్గా ఫైట్ చేయి, అంటే కంపల్సరీ నీ ఫ్రెండ్ జాన్ మోరిసన్ మన మ్యాచ్లో ఇంటరప్ట్ చేశాడు, సో అందుకనే నీలో దమ్ ఉంటే నువ్వు నీ ఫ్రెండ్కి నువ్వు బ్యాక్ స్టేజ్ పంపించి నాతో ఫైట్ చేయని జే ఫాడీ చెప్పినారు. అండ్ గస్ ద మిస్ జాన్ మోరిసన్ బ్యాక్ స్టేజ్ పంపించేసినారు. అండ్ గస్ దాని తర్వాత మనకి ద మిస్ వర్సెస్ జే ఫాడీ మధ్యలో జబర్దస్త్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద మిస్ ఆన్ గాయస్ జే ఫాడీ, మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద మిస్. కానీ గస్ ఈ మ్యాచ్లో మిస్ విన్నర్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ నోవేర్ బ్యాడ్ బనీ వచ్చినారు అండ్ బ్యాడ్ బనీ గీతార్తో అటాక్ చేసినారు మిస్ పైన. అండ్ గస్ అటాక్ చేసిన తర్వాత బ్యాడ్ బనీ ద మిస్ చేసిన ఛాలెంజ్కి అక్సెప్ట్ చేసిన. సో దీని అర్థం ఏంటంటే, మనకి రెసల్మేనియాలో ద మిస్ వర్సెస్ బ్యాడ్ బనీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ అండ్ ఓమస్. అండ్ గైస్ ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ రింగ్లో రాంగ్ అని ఏజే స్టైల్స్ చెప్పినారు, మేము రస్సల్ మేనియాలో ద న్యూ డే అంటే కోఫీ కింగ్స్టన్ అండ్ ఎక్స్జేవియర్ వుడ్స్తో ఫైట్ చేయబోతున్నాము, అండ్ మేము ఆ మ్యాచ్లో అస్సలు ఓడిపోము, ఎందుకంటే నాతో ఓమస్ ఉన్నాడు అండ్ ఓమస్ ఫస్ట్ టైం ఇన్ రింగ్ యాక్షన్లో డెబ్యూ చేయబోతున్నాడు రస్సల్ మేనియాలో. సో ఓమస్ నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే నువ్వు నీ డెబ్యూ మ్యాచ్లో నువ్వు అంటే నువ్వు రస్సల్ మేనియాలో ఇన్ రింగ్ యాక్షన్లో డెబ్యూ చేస్తున్నావు అండ్ నువ్వు
నీ డెబ్యూ మ్యాచ్లోనే రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఫైట్ చేయబోతున్నావు. అండ్ స్పెషల్లీ నువ్వు నాతో నాలాంటి సూపర్ స్టార్ ది ఫినామినల్ వన్ ఏజ్ స్టైల్స్ అంటే సూపర్ స్టార్తో నువ్వు హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయబోతున్నావు, సో నువ్వు చాలా లక్కీ అని ఏజ్ స్టైల్స్ చెప్పినారు. అండ్ ఏజ్ స్టైల్స్ ఏమన్నారు అంటే మేము అసలు ఓడిపోము, మేము 100% గెలుస్తాము అసలు మేనియాలో. ఎందుకంటే చూడండి, ఓపెన్స్ లేపి లేపి ఎత్తిస్తాడు కోఫీ కింగ్స్టన్ అండ్ ఎక్సేవియర్ వుడ్స్ కి ఓమస్ లేపి లేపి ఎత్తేస్తాడని ఏజ్ స్టైల్స్ చెప్పినారు. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది కోఫీ కింగ్స్టన్ అండ్ జేవియర్ వుడ్స్. అండ్ గైస్ వాళ్ళు వచ్చి ఫస్ట్ ఎక్కరిచినారు ఓమస్, హైట్ పర్సనాలిటీ గాలు ఎక్కరిచినారు ఏజ్ స్టైల్స్ కి. ఏమో నువ్వు ఓమస్ ఇంకా దాచుకుంటావు అండ్ నువ్వు దాచుకొని ఓమస్ కి ఆర్డర్స్ ఇస్తావని కొంచెం ఎక్కరిచినారు ఏజ్ స్టైల్స్ కి. అండ్ దాని తర్వాత వీళ్ళు ఏమన్నారు అంటే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా, సో సరే ఏజ్ స్టైల్స్ నువ్వు ఓమస్ ఫేవరెట్ కలర్, ఓమస్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అండ్ ఓమస్ ఫేవరెట్ సూపర్ స్టార్ ఓవర్ అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినారు కోఫీ కింగ్స్టన్ అండ్ ఎక్సేవియర్ వుడ్స్ ఏజ్ స్టైల్స్ కి. అంటే చూడండి, ఈ సెగ్మెంట్ ఒక టైప్లో ఫుల్ ఆన్ ఫనీ సెగ్మెంట్ ఉండే. అండ్ గైస్ దాని తర్వాత మనకి ఏజ్ స్టైల్స్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో ఒక 1-on-1 మ్యాచ్, అంటే ఒక సింగిల్ మ్యాచ్ చూడండి. దొరికాను గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. కానీ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్లో ఏజ్ స్టైల్స్ ఓడిపోయినారు, ఎందుకంటే ఎగ్జేవియర్ వుడ్స్ కొంచెం ఇంటర్ప్ చేసినారు. సో గాయస్ అందుకనే కోఫీ కింగ్స్టన్ లాభం లేపినారు అండ్ కోఫీ కింగ్స్టన్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు అండ్ ఏజ్ స్టైల్స్ ఓడిపోయినారు ఈ మ్యాచ్లో. సో గాయస్ ఈ మ్యాచ్ అయిపోయినాక మనకి బ్యాక్ స్టేజ్ షేమస్ యొక్క ఇంటర్వ్యూ చూడండి. ఓకే అండ్ సార్, ఇంటర్వ్యూలో షేమస్ క్వశ్చన్ అడిగినారు అండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు నిన్న ఫాస్ట్ లైన్ పీపీలో డ్రూ మ్యాక్ఇంటైర్తో చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు, మీరు టైర్డ్ అయిపోయినారు, సో మీరు ఈ రోజు బాబీ లాష్లీతో ఎందుకు ఫైట్ చేసినారు అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగగానే నువ్వు నాకు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు అంటే నీకు నా గురించి తెలియదు అనుకుంటా, ఎందుకంటే నాకు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నేను కంపల్సరీ ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తాను, అసలు ఇంకెలా అడుగు పెట్టాను, నేను కంపల్సరీ ఫైట్ చేస్తాను, అర్థమైందా అని షేమస్ చెప్పినారు. అండ్ దాని తర్వాత షేమస్కి ఇంకో క్వశ్చన్ అడిగినారు. అనే క్వశ్చన్ ఏంటంటే షేమస్ ఈరోజు షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ మీ పైన అటాక్ చేసినప్పుడు డ్రూ మ్యాక్ఇంటైర్ వచ్చి మీకు కాపాడినాడు, సో డ్రూ మ్యాక్ఇంటైర్ మీకు ఎందుకు హెల్ప్ చేసినాడు అని క్వశ్చన్ అడగగానే షేమస్ ఆన్సర్ ఇచ్చినారు. నేను అసలు అడిగినాను అంటే నేను డ్రూ మ్యాక్ఇంటైర్కి నేను చెప్పినాను నాకు వచ్చి కాపాడని, నేను హెల్ప్ అడిగినా, నేను హెల్ప్ అడగలేదు, డ్రూ మ్యాక్ఇంటైర్ స్వయంగా వచ్చి నాకు కాపాడినాడు అని షేమస్ చెప్పినారు. సో గైస్ అప్పుడే ఇక్కడ ఎంట్రీ అయిపోయింది యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ రిడల్ది. అండ్ గైస్ రిడల్ వచ్చి క్వశ్చన్ అడిగినారు, చూడు బ్రో ఇప్పుడు ఒకవేళ డ్రూ మ్యాక్ఇంటైర్ని ఇంట్లో వచ్చి నీతో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందని ఇలాంటి క్వశ్చన్ అడిగినారు. సో గైస్ అప్పుడే షేమస్కి కోపం వచ్చి, షేమస్కి కోపం రాగానే రిడల్ చెప్పినారు, చూడు షేమస్ నువ్వు కోపడక ఎందుకంటే నేను ఏదో సింపుల్గా క్వశ్చన్ అడిగినానని రిడల్ చెప్పినారు. సో గైస్ అప్పుడే షేమస్ అటాక్ చేసిన రిడల్ పైన. అండ్ గైస్ ఇక్కడ ఇలా బ్యాస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ మధ్యలో ఒక 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ చూడండి. ఓకే గైస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు డ్రూ మ్యాక్ఇంటైర్. అండ్ గైస్ డ్రూ మ్యాక్ఇంటైర్ 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ లో సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ కి ఓడిపించేసినారు అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు డ్రూ మ్యాక్ఇంటైర్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఎంవిపి షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ కనిపించినారు. అండ్ గైస్ ఎంవిపి షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ చెప్పినారు, మీరు అసలు మా పరువు తీస్తున్నారు, ఎందుకంటే మీరు ఈరోజు 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్లో ఫైట్ చేసినారు డ్రూ మ్యాక్ఇంటైర్తో అండ్ మీరు ఇద్దరు కలిసి డ్రూ మ్యాక్ఇంటైర్కి ఓడిపోయలేకపోయినారు, సో మీరు మా పరువు తీస్తున్నారు అని ఎంవిపి చెప్పినారు. సో గైస్ అప్పుడే బాబీ లాష్లీ వచ్చినారు అండ్ బాబీ లాష్లీ ఏమన్నారంటే మీ వల్ల కాదు, నేను చెప్తున్నాను కదా మీ వల్ల కాదు, మీరు ఓడిపోయలేరు, మీరు 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్లో ఓడిపోయినారని బాబీ లాష్లీ అలా కోపం చేసినారు. అండ్ బాబీ లాష్లీ ఏమన్నారు అంటే మీ వల్ల కాదు, నేను వేరేలో దోలాడుతున్నానని బాబీ లాష్లీ చెప్పినారు. గైస్ బాబీ లాష్లీ లాకర్ రూమ్ సూపర్ స్టార్ వెళ్ళినారు అండ్ ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు, అంటే మీరు డ్రూ మ్యాక్ఇంటైర్కి ఓడిపించేయండి, మీరు ఒకవేళ డ్రూ మ్యాక్ఇంటైర్కి ఓడిపించేస్తే నేను మీకు డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం ఇస్తానని బాబీ లాష్లీ చెప్పినారు లాకర్ రూమ్ సూపర్ స్టార్స్కి. అండ్ గైస్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి నాజాస్ షైనా బెజర్ వర్సెస్ మెండీ రోజ్ అండ్ డేనా బ్రోక్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడండి దొరికింది. అని కలిసి ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అని కలిసి ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ రెజిలెంట్ వల్ల, అంటే రెజిలెంట్ ఈ మ్యాచ్ చాలా ఇంటర్ప్ చేసినారు. సో అందుకని ఈ మ్యాచ్లో మెండీ రోజ్ అండ్ డేనా బ్రోక్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నాజాస్ అండ్ షైనా బెజర్. సో నెక్స్ట్ మనకి రింగ్లో షాన్ మిక్మాన్ అలాస్ అండ్ జాక్సన్ రైకర్ కనిపించినారు. అండ్ గైస్ షాన్ మిక్మాన్ బ్రాన్ స్ట్రోమాన్ చాలా ఇన్సల్ట్ చేసినారు. సో గైస్ ఫస్ట్ షాన్ మిక్మాన్ ఏమన్నారు అంటే చూడు అలాస్, నేను నీకు బ్రాన్ స్ట్రోమాన్తో ఫైట్ చేసే అవకాశం ఇచ్చినాను బట్ నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నువ్వు ఓడిపోయినావు అని ఫస్ట్ కోపం చేసినారు షాన్ మిక్మాన్ అలాస్కి. అండ్ గైస్ దాని తర్వాత అలాస్ అండ్ షాన్ మిక్మాన్ ఇద్దరు కలిసి బ్రాన్ స్ట్రోమాన్ పైన పాట పాడినారు, అంటే బ్రాన్ స్ట్రోమాన్ ఒక పెద్ద స్టూపిడ్ అని వాళ్ళు పాటలు ఎక్కిరిచినారు, పాట పాడినారు. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ది మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమాన్ ది. అండ్ గైస్ బ్రాన్ స్ట్రోమాన్ వచ్చి చెప్పినారు,
మీరు రింగ్ లో జోక్స్ చేస్తున్నారు, మీరు నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, కానీ మీకు తెలియదు అనుకుంటా నేను ఇవన్నీ ఏం పట్టించుకున్నానని బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారంటే, చూడు షాన్ విక్మాన్, నీ కాలు నొప్పి ఉన్నా సరే, నీ మోకాలు పెయిన్ ఉన్నా సరే, నువ్వు ఏదో ఒక రోజు చాలా చాలా దెబ్బలు తింటావు, నేను చాలా భయంకరంగా కొడతానని బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. అండ్ గస్ దాని తర్వాత మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ ఎలాస్ మధ్యలో ఒక మంచి రీ మ్యాచ్ చూడగా ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు బ్రాన్ స్ట్రోమన్. కానీ గస్ బ్రాన్ స్ట్రోమన్ ఈ మ్యాచ్ లో విన్నర్ కాగానే షాన్ విక్మాన్ ఎంకల్ వచ్చి అటాక్ చేసినారు, బట్ బ్రాన్ స్ట్రోమన్ ఏం కాలేదు. సో అప్పుడే షాన్ విక్మాన్ పారిపోయిన అంటే అక్కడ స్క్రీన్ సైడ్ పారిపోయినారు. సో అప్పుడే బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు, ఓ దీని అర్థం ఏంటంటే నీ కాలు రికవర్ అయిపోయినట్టుంది, అంటే నీ మోకాల్లో అసలు పెయిన్ లేకుండే, బట్ నువ్వు డ్రామాలు చేసినావని బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. అండ్ గస్ బ్రాన్ స్ట్రోమన్ షాన్ విక్మాన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు, నేను నీకు రసల్ మీద చూసుకున్నాను, రసల్ మీద నాతో ఫైట్ చేయలేదు, దమ్ము ఉంటే నువ్వు నాతో రసల్ మీనాలో ఫైట్ చేయని బ్రాన్ స్ట్రోమన్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు షాన్ విక్మాన్ కి. అండ్ షాన్ విక్మాన్ ఈ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేసినారు. సో గస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ది వైపర్ ర్యాండీ ఆటోన్ వచ్చినారు రింగ్ లో. అండ్ గస్ ర్యాండీ ఆటోన్ ఒక పెట్రోల్ డబ్బా తీసుకుని వచ్చినారు. అండ్ ర్యాండీ ఆటోన్ రింగ్ లో రాగానే చెప్పినారు, నేను నిన్న ఇదే రింగ్ లో ద ఫీండ్ బ్రే వాయిట్ కి చూసాను, అండ్ ద ఫీండ్ బ్రే వాయిట్ కి చూడగా నాకు ఏమనిపించింది అంటే, జస్ట్ నిన్ననే నేను ఇదే రింగ్ లో ద ఫీల్డ్ కి కాల పెట్టినాను. సో నాకు అలా అనిపించింది, జస్ట్ నేను నిన్ననే ద ఫీల్డ్ కి కాల పెట్టినా అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ద ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక స్మెల్ వచ్చింది, అంటే సేమ్ అంటే నేను ద ఫీల్డ్ కి కాల పెట్టినప్పుడు ఎలాంటి స్మెల్ వచ్చిందో సేమ్ అలాంటి స్మెల్ నాకు నిన్న ద ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి వచ్చిందని ర్యాండీ ఆటోన్ చెప్పినారు. అండ్ ర్యాండీ ఆటోన్ ఏమన్నారు అంటే, నేను నా పని కరెక్ట్ గా చేయలేదు, అంటే నేను ద ఫీల్డ్ కి కరెక్ట్ గా కాల పెట్టలేదు అని కూడా. సో అందుకే ద ఫీల్డ్ బతికిపోయినాడు, బట్ ఈసారి నేను ద ఫీల్డ్ కి మొత్తం కాల పెట్టేస్తానని ర్యాండీ ఆటోన్ చెప్పినారు. అండ్ ర్యాండీ ఆటోన్ ఏమన్నారు అంటే, సాలిగా ఎక్కువ అయిపోయింది, ఆ ఫీల్డ్ చాలా ఓవర్ చేస్తున్నాడు, అలెక్సా చాలా ఓవర్ చేస్తున్నాడు, సాలిగా ఎక్కువ అయిపోయింది అని ర్యాండీ ఆటోన్ చెప్పినారు. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది అలెక్సా బ్లెక్సీ. అండ్ అలెక్సా బ్లెక్స్ వచ్చి చెప్పినారు, చూడు ర్యాండీ ఆటోన్ నేను ఇందాకని చెప్పిన అంటే చూడండి, మనకి రాలో ఒక వీడియో చూపించినారు అలెక్సా బ్లెక్సీ. అండ్ ఆ వీడియోలో అలెక్సా చెప్పినారు, ర్యాండీ ఆటోన్ మనము మన లైఫ్లో అంటే మనం అనుకుంది, మనం అనుకున్నట్టు మన లైఫ్లో ఏం కాదు, బట్ మనం ఏమైనా విష్ చేసినప్పుడు, మనం ఏమైనా కోరుకున్నప్పుడు చాలా ఆలోచించుకొని కోరుకోవాలి, దాంట్లో మన లాభం ఉందా లేదా చూసుకోవాలని అలెక్సా చెప్పినారు ఒక వీడియోలో. సో అందుకని అలెక్సా అక్కడ వచ్చి సేమ్ అదే చెప్పినారు, ర్యాండీ ఆటోన్ నేను ఇందాకని చెప్పినాను, మనం ఏమైనా కోరుకున్న ముందు దాంట్లో మన లాభం ఉందా లేదంటే అది మన కోసం మంచిదే కాదా, మొత్తం ఆలోచించుకొని కోరుకోవాలని అలెక్సా చెప్పినారు. సో గస్ అప్పుడే అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోయింది. అండ్ గస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది ద ఫీల్డ్ బ్రేవ్ వాడ్ది. అండ్ ద ఫీల్డ్ అక్కడ రాగానే గస్ ర్యాండీ ఆటోన్ చాలా షాక్ అయిపోయినారు. అండ్ ర్యాండీ ఆటోన్ టైం వేస్ట్ చేయకుండా ఆ పెట్రోల్ డబ్బా తీసినారు. అండ్ గస్ ఆ పెట్రోల్ ద ఫీల్డ్ పైన పడేసినారు, ఆ పెట్రోల్ మొత్తం ద ఫీల్డ్ పైన వేసేసినారు. అండ్ గస్ దాని తర్వాత ర్యాండీ ఆటోన్ అగ్గిపెట్ట తీసినారు, కానీ గస్ ర్యాండీ ఆటోన్ కాలు పెట్టలేదు, ర్యాండీ ఆటోన్ ఒక సాలిడ్ ఆర్కి కొట్టేసినారు ద ఫీల్డ్కి. సో గస్ అప్పుడే అలెక్సా వచ్చినారు రింగ్ లో, రింగ్ సైడ్ రాగానే ర్యాండీ ఆటోన్ అలెక్సా సైడ్ చూసినారు, కానీ గస్ అంతలోనే ద ఫీల్డ్ బ్రేవ్ వాడ్ రిలే పడిపోయినారు. అండ్ ద ఫీల్డ్ అటాక్ చేసినారు ర్యాండీ ఆటోన్ పైన మాండిబుల్ క్లోతో అటాక్ చేసినారు. అండ్ గస్ అంతేకాదు, ద ఫీల్డ్ ఒక సాలిడ్ సిస్టర్ అవైల్ కొట్టేసినారు ర్యాండీ ఆటోన్ కి. అండ్ గస్ ఇక్కడనే ఈ రోజు రా అయిపోయింది. సో గస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గస్ మీరు ఓవర్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలనుకుంటున్నారో మీరు నాకు కంపల్సరీ మన రాధయ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, నేను లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చినాను. సో మీరు నాకు కంపల్సరీ రాధయ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ఓకే. సో గస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగలను, ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేసరి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.